హలో నమస్తే నేను జర్నలిస్ట్ బై భారతీయ జనతా పార్టీ మౌన వ్రతం ఎప్పుడు వీడుతుంది ఆంధ్రప్రదేశ్లో టీడీపీ జనసేనతో కలిసి భారతీయ జనతా పార్టీ వెళ్తుందా లేదా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులు ఈ అంశం పైన సైలెన్స్ మెయింటైన్ చేస్తున్నారు గుమ్మనంగా ఉంటున్నారు రాష్ట్ర నాయకత్వం ఏమీ తెలియనట్లుంటుంది కేంద్ర నాయకత్వం ఎక్కడ స్పందించట్లేదు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీకి వెళ్ళి ఈ నెల ఏడున అమిత్ షాతో సమావేశమై వచ్చిన తర్వాత ఆయన దగ్గర నుంచి కూడా పొత్తులకు సంబంధించి ఏం జరిగిందనే సమాచారం లేదు తెలుగుదేశం పార్టీ మీడియా మాత్రం అమిత్ షా పిలిచారు అడిగారు టీడీపీ తర్జన వర్జన పడుతోంది ఎలా వద్దనే విషయాన్ని రాస్తూ వస్తోంది రెండు రోజులు రాసి వాళ్ళు ఆపేశారు సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాతావరణం ఏంటంటే పొత్తుకి భారతీయ జనతా పార్టీ వస్తుందా రాదా భారతీయ జనతా పార్టీ టీడీపీతో పొత్తుకు ఎందుకు ఆలోచిస్తోంది భారతీయ జనతా పార్టీ టీడీపీతో పొత్తుకు సంబంధించి పెట్టిన కండిషన్స్ ఏంటి దీనికి సంబంధించి ఎవరికి తోచిన విశ్లేషణలు వాళ్ళు చేస్తున్నారు రకరకాల వార్తలు కూడా వస్తున్నాయి అయితే రెండు రోజుల క్రితం పవన్ కళ్యాణ్ మాట్లాడారు పొత్తుకు సంబంధించి తాను ప్రయత్నం చేస్తున్నాను తాను చీవాట్లు తింటున్నాను తాను బా కేంద్ర నాయకులను బ్రతిమాలి మరి పొత్తుకు ఒప్పించాల్సి వస్తుంది లాంటి మాటలు మాట్లాడారు సో ఆయన మాట్లాడుతున్న మాటలను బట్టి తెలుగుదేశం పార్టీతో పొత్తు భారతీయ జనతా పార్టీకి ఇష్టం లేదు లాంటి ఇంప్రెషన్ కలుగుతోంది సేమ్ టైం అటు చంద్రబాబు నాయుడు గారు కానీ ఇటు పవన్ కళ్యాణ్ కానీ నారా లోకేష్ గారి యాత్రలో కానీ మాట రాబోయేది జనసేన టీడీపీ ప్రభుత్వం అని మరి బీజేపీ పరిస్థితి ఏంటి బీజేపీని కూడా తెస్తాను అని రాజమండ్రి జైలు దగ్గర బయటకు వచ్చి ప్రకటించిన పవన్ కళ్యాణ్ గారు బీజేపీ వస్తుందా లేదా బీజేపీ కూడా కూటమిలో ఉంటుందా లేదా అనే విషయాన్ని ఎందుకు తేల్చలేకపోతున్నారు భారతీయ జనతా పార్టీ కూడా ఈ ఇష్యూలో ఎందుకు డెసిషన్ తీసుకోలేకపోయింది నిజానికి ఫిబ్రవరి సెవెంత్లో పిలిచి మాట్లాడిన సందర్భంగా పొత్తుల గురించి నిజంగా మాట్లాడి ఉంటే క్లారిటీ వచ్చి ఉండాలి కదా రాజకీయపరమైన అంశాలు చర్చ జరిగి ఉంటే దానికి సంబంధించి పదిహేను రోజుల తర్వాత కూడా ఎందుకు ఏ విషయం బయటికి రావట్లేదు ఎందుకు రావట్లేదు అంటే మనకంతుర సమాచారం ప్రకారం భారతీయ జనతా పార్టీ మౌనం వెనక సిద్ధం సభలున్నాయి సిద్ధం సభల నేపథ్యంలో సిద్ధం సభలు గ్రాండ్ సక్సెస్ అవుతూ ఉన్న నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ టీడీపీతో పొత్తుకు సంబంధించిన విషయంలో పునరాలోచన చేస్తోంది అంతకుముందు అసలు ఆలోచన చేసిందా కండిషన్స్ పెట్టిందా విషయం పక్కన పెడితే ఇప్పుడు టీడీపీతో వెళ్ళడం సరైందా కాదా అనే దానిపైన భారతీయ జనతా పార్టీ అంచనా వెలువేస్తోంది భీమిరిలో కావచ్చు దెందులూరులో కావచ్చు తాజాగా రాప్తాడ్లో కావచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన బహిరంగ సభలు సిద్ధం సభలు భారీగా సక్సెస్ అయ్యాయి ఇవి సక్సెస్ కాలేదు అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిపక్షాలు కూడా మాట్లాడలేని స్థాయిలో సక్సెస్ అయ్యాయి ఈవెన్ తెలుగుదేశం పార్టీ మీడియా కూడా ఈ సభలు ఫెయిల్యూర్ అయ్యాయని ఎక్కడ రాయలేకపోయాయి ఈ సభలకు భారీగా జన సమీకరణ కోసం ఖర్చు చేశారు మద్యం పంచారు బస్సులు పెట్టారు జనాలను ఇబ్బంది పెట్టారు ఇలా రాశారు కానీ ఈ మూడు సభలు సక్సెస్ కాలేదు అని ఒక్క మొక్క కూడా ఈవెన్ తెలుగుదేశం పార్టీ మీడియా రాయలేకపోయింది గతంలో జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి బటన్లు నొక్కే కార్యక్రమానికి సంబంధించి ఏర్పాటు చేసిన సభల సమయంలో అక్కడ సభలు జరుగుతుంటే వెనక నుంచి జనాలు వెళ్ళిపోతున్నారు అంటూ వీడియోలు తీసి ప్రసారం చేసిన టీడీపీ మీడియా సిద్ధం సభల సందర్భంగా అటువంటి సాహసం కూడా చేయలేకపోయింది సో వీటన్నిటిని బట్టి చూస్తే సిద్ధం సభలు ఆంధ్రప్రదేశ్లో ఏ రకమైన ఒక వైబ్రేషన్ని క్రియేట్ చేశాయి అనేది అర్థమవుతుంది అటువంటి వైబ్రేషన్ భారతీయ జనతా పార్టీ వరకు కూడా చేరిందనే విషయం అర్థమవుతోంది ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ స్థాయిలో ఒక పాజిటివ్ వేవ్ ఉంది అనే ఒక అంచనాకి భారతీయ జనతా పార్టీ వచ్చినట్లుగా అర్థమవుతోంది సో ఈ స్థాయిలో ప్రజల మద్దతున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వదిలేసి టీడీపీ దగ్గరికి వెళ్ళడం సరైందా కాదా అనే ఆలోచన ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి సో సిద్ధం సభల సక్సెస్ భారతీయ జనతా పార్టీ మౌనం వెనుక భారతీయ జనతా పార్టీ నిర్ణయం ఆలస్యం వెనుక కారణంగా చెప్తున్నారు ఈ విషయాన్ని తెలుసుకున్న భా తెలుగుదేశం జనసేన పార్టీలు తెలుగుదేశం జనసేన పార్టీలకు సంబంధించిన నాయకత్వం దీనికి కౌంటర్గా జనంలో మనం కూడా బలంగా ఉన్నామని చెప్పడానికి సంబంధించిన ఒక నిర్ణయం తీసుకుంటున్నాయి ఆ నిర్ణయమే తాడేపల్లిగూడెంలో సభ నిర్వహణ చాలా సుదీర్ఘకాలం తర్వాత భారతీయ జనతా సారీ జనసేన తెలుగుదేశం పార్టీలకు సంబంధించిన సమన్వయ కమిటీ సమావేశం జరిగింది ఆ సమావేశంలో తాడేపల్లిగూడెం సభకు సంబంధించిన ప్రస్తావన వచ్చింది నిజానికి మూడు పార్టీలు కలిసి సభ పెట్టాలనుకున్నారు కలిసి ఎలక్షన్ క్యాంపెయిన్ చేయాలనుకున్నారు ముగ్గురు కలిసి ఇవే నరేంద్ర మోదీని తీసుకొచ్చి ఇక్కడ భారీ సభ పొత్తు ప్రకటన తర్వాత పెట్టాలని ఆలోచన చేసినట్లుగా వార్తలు వచ్చాయి ఇప్పుడు అవన్నీ పక్కకు వెళ్ళి తాడేపల్లిగూడెంలో ఒక భారీ బహిరంగ సభ నిర్వహించి చాలా భారీగా జన సమీకరణ చేసి ఇదిగో సిద్ధం సభల కంటే ఎక్కువగా మేమిక్కడ సభలు సక్సెస్ చేశాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో కాదు మాతో జనాలు ఈ స్థాయిలో ఉన్నారు చూడండి అనే ఒక ఇండికేషన్ని ఢిల్లీకి పంపించే ప్రయత్నంలో భాగంగా టీడీపీ జనసేన తాడేపల్లిగూడెం సభను వేదికగా చేసుకోబోతున్నాయి దానిలో భాగంగానే కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ పైన ఒక ప్రెజర్ బిల్డింగ్ ట్యాక్టీస్కు కూటమి సిద్ధమవుతోంది దానికి సంబంధించి తాడేపల్లిగూడెం సభ నిర్వహణకు సంబంధించి సీరియస్గా తీసుకున్నాయి ఇప్పటికే పార్టీకి సంబంధించి తెలుగుదేశం పార్టీ విస్తృతంగా సభలు నిర్వహిస్తూ వస్తుంది రా కాదలరావు పేరుతో పవన్ కళ్యాణ్ కార్యకర్తలతో సమావేశం నిర్వహిస్తున్నారు వారాహిన్ పక్కన పెట్టి పెట్టినప్పటికీ అక్కడక్కడ కార్యకర్తల సమావేశాలు నిర్వహిస్తూ వస్తున్నారు నారా లోకేష్ శంకర్రావు పేరుతో జనాల దగ్గరికి వెళ్ళారు సో భువనేశ్వరి గారు నిజం గెలవాలి పేరుతో తిరుగుతున్నారు ఇప్పుడు తాజాగా కూటమిగా కలిసి ఇప్పటివరకు ఒక్క సభ కూడా పెట్టని నేపథ్యంలో ఒక్క సభ కూడా కూటమిగా అడ్రస్ చేయని నేపథ్యంలో సో రెండు పార్టీలకు సంబంధించిన నాయకులు కలిసి ఒక డయాస్ పే నుంచి ఒక మెసేజ్ ఇవ్వడం ద్వారా ఈ డయాస్ వేదికగా ఒక బల ప్రదర్శన చేయడం ద్వారా భారతీయ జనతా పార్టీని అట్రాక్ట్ చేయాలనే ఒక ప్లాన్ కనపడుతోంది ఆ ప్లాన్లో భాగంగానే జనసేన పార్టీకి బాగా బలముంది అని భావిస్తూ వస్తున్న గోదావరి జిల్లాలను వేదికగా ఎంచుకున్నారు గోదావరి జిల్లాలలో తాడేపల్లిగూడెల్లో సభ పెట్టడం ద్వారా అటు ఉత్తరాంధ్ర నుంచి ఇటు కృష్ణా గుంటూరు నుంచి భారీగా జన సమీకరణ చేయాలని ఆలోచన చేస్తున్నారు సో తాడేపల్లి గూడెం సభ ఒక బల ప్రదర్శనకు వేదికగా కాబడుతోంది భారతీయ జనతా పార్టీకి మా బలం ఇది అని చూపించే ఒక సభగా ఉండబోతోంది సో భారతీయ జనతా పార్టీకి ముందుకు రాపోతే మన ఇద్దరమైనా కలిసి ఇదే తరహాలో ముందుకెళ్ళాలి రెండు పార్టీలకు సంబంధించిన నాయకులు కార్యకర్తలకు కూడా ఒక సందిగ్ధం ఉంది ఇప్పుడు భారతీయ జనతా పార్టీ వస్తుందా రాదా భారతీయ జనతా పార్టీ రాకపోతే జనసేన కూడా వెనక్కి తీసుకెళ్ళిపోతుందా అప్పుడు టీడీపీ ఒంటరిగా చేయాల్సి వస్తుందా లేదా టీడీపీ జనసేన మాత్రమే వెళ్తాయా ఈ అంశానికి సంబంధించి ఈ రెండు పార్టీలకు సంబంధించిన క్యాడర్లో కూడా ఒక అయోమయం ఉంది దాన్ని కూడా తొలగించే ప్రయత్నం చేయడం రెండు పార్టీలకు సంబంధించిన కేడర్కు క్లియర్ మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేయడం భారతీయ జనతా పార్టీ ఉన్నా లేకపోయినా మనం వెళ్తామని అటు భారతీయ జనతా పార్టీని ఆకర్షించే ప్రయత్నం చేయడం వైసీపీకి కాదు మాకు కూడా ఆ స్థాయిలో ప్రజాదరణ ఉంది అని నిరూపించుకునే ప్రయత్నం చేయడం దీనిలో భాగంగా తాడేపల్లిగూడెం సభ ఒక పొలిటికల్ స్ట్రాటజీగా చెప్తూ ఉన్నారు సో భారతీయ జనతా పార్టీ మౌనం వెనుక సిద్ధం సభల సక్సెస్ ఉన్నట్లుగా చెప్తూ ఉన్నారు సో తాడేపల్లి గూడెం వేదికగా రెండు పార్టీలు ఏ రకమైన మెసేజ్ ఇస్తాయి వీళ్ళు ఇచ్చే మెసేజ్ వైబ్రేషన్ ఢిల్లీ వరకు వెళ్తుందా ఆ వైబ్రేషన్ తర్వాత భారతీయ జనతా పార్టీ ఏ రకమైన నిర్ణయం తీసుకోబోతుంది అనేది చూడాల్సి ఉంది